తెలంగాణ ఉద్యమ క్రమంలోనే ఒక సాన్నిధ్యం ఏర్పడ్డది. అంతకుముందు చాలాసార్లు కలిసిన ఈ ఉద్యమ ప్రయాణంలోనే చాలా విషయాల్లో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆ విధంగా వారితో సాన్నిధ్యం పెరిగింది. దాదాపు ఒక 20 మంది లిస్టు తయారైంది. అందులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి పేరు కూడా మేము రాసుకున్నాం. 52లో ముల్కీ రూల్స్ అమలు కోసం పోరాడినటువంటి సందర్భం నుంచి బలిదశ ఉద్యమం దాకా కూడా వారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆ ప్రయత్నంలో మాకు చాలామంది నాయకుల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, అక్కడున్న చాలామంది ఎంపీలు సహకరించారు. ముఖ్యంగా మాకు ఆ సందర్భంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు బాగా సహకరించి తెలంగాణ ఉద్యమం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.